ప్రభుని వెలుగు ప్రకాశించును. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనమందరము రక్షణ కాలములో అనగా ప్రభుక్రీస్తుని రాకడ క్రిస్మస్ దినమును కొనియాడటకు మునుపు మనల్ని తయారు చేసుకుంటున్న ఆగమన కాలంలో ఉన్నాం. ప్రభు మానవుని వెదక్కి వస్తున్నాడు. మానవుడు ఆ దేవుని పొందుకున్నప్పుడు ఆ దేవునిలో ఉన్న ఆత్మను జీవమును పొంది తన దేహాన్ని తన జీవితాన్ని అతి ఉన్నతమైన ఆత్మ ద్వారా నింపుకుంటూ ఉన్నత కార్యాలు ఈ భూమిలో చేయగలడు. ఈ భూమిలో దేవుడు మానవుని చూస్తున్నాడు. వాళ్ళందరూ కృంగిపోయినారు. అన్ని రకమైన శోధనలకు, పాపములకు, బలహీనమునకు. మనిషి తాను ఎక్కడ ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఏ సమస్యలో ఉన్నాడో దానితో తన్ను తాను పోల్చి బాగున్నామంటే ఇదో ఉన్నామండి. వాళ్ళ సమస్యల మీద వారు ఆధారపడి ఉన్నారే కానీ బయట వీస్తున్న గాలి చెట్టును అంతగా తీసివేయలేదు. అది వేరు లోతుగా ఉండిన క్రైస్తలా, ప్రభులో నేను ఎవరు, నా ప్రభు ఎవరు, ఆయనకు నేనెవరు అనే రహస్యమును తెలుసుకున్నా మనం జీవిస్తాం. ప్రభుని మనలో పొందుకోవాలి, ఆ ప్రభుతో సహవాసం చేసుకోవాలి, జీవించాలంటే మనం ఏం చేయాలి అనే గొప్ప రహస్యం నేర్పించబోతున్నారు. చూడండి, చిన్నవాడు యువకుడు యోస్వా, యోస్వాను చూచి ప్రభు ఏమన్నాడు? యోస్వా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం నుండి, మోషేతో ఉన్నట్లు ఉండినట్లు నేను నీతో కూడా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను విడువను, ఏనాటికి నీ ఎడబాయను. నేను నీతో ఉన్నాను, మోషేతో ఉన్నాను, మోషే సాధించాడు. ఇప్పుడు నేను నీతో ఉన్నాను కనుక నీవు కూడా సాధిస్తావు. నమ్మకం ఉన్నది, నాకు నమ్మకం ఉన్నది ప్రభులో, ప్రభు క్రీస్తులో నాకు నమ్మకం ఉన్నది. నా జీవితమే నమ్మకము. ఎందుకంటే ఈ జీవముని ఇచ్చిన వాడే నమ్మకం ఇచ్చేవాడు. నమ్మకం ఇచ్చేవాడు నా దేవుడు. కావున నేను ఏ స్థితిలో ఉండినను నేను జీవించగలను. ఆ గొప్ప దేవునిలో కలుసుకొని ఆ దేవుడిచ్చే ఆత్మలో ఎదిగి నీ దేహాన్ని ఈ లోకాన్ని జయించి ఆ దేవుని రాజ్యాన్ని భూమిలో స్థాపించాలి. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. 12వ వచనంలో ప్రభు దానియేలుకు దర్శనమై ఏం చెప్పాడు? ఓ చాలా గొప్ప ప్రేమగలవాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం ఆ దేవదూత దానియేలు దేవునికి నీ వణిన ఇష్టం. దేవునికి నువ్వంటే చాలా ఇష్టం. చాలా మందికి అర్థం కావట్లేదు. చాలా మంది వారి సమస్యలనే చూస్తారు. కానీ నేను దేవునికి ఎవరు అనే సత్యముని ఇంకా మనిషి తెలుసుకోలేదు. అందుకే ఆ దేవుడు నమ్మకం ఇచ్చేవాడు, రక్షించేవాడు, జీవమిచ్చేవాడు. ఆ దేవునితో కలుసుకున్న నేను కూడా మామిడి చెట్టు నుండి మామిడి పండ్లే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. సో నీవు, నీకు ప్రభు నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునకు చాలా మిక్కిలి ప్రేమ గలవాడా అని ఆయన అడ్రస్ చేస్తున్నారు దేవుడు. చూడండి, న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయము న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం దానియేలుతో ప్రభు ఏమంటున్నాడు? ఆయన భయపడి ఉన్నప్పుడు సురాగ్రణి ప్రభు నీతో ఉన్నాడు.
ఇంగ్లీష్లో ఏముంది? ఓ మైటీ మ్యాన్ హూ ఇస్ బీయింగ్ లవ్డ్ బై గాడ్. ఓ మైటీ మ్యాన్, ప్రభులో మనకు నమ్మకం ఉన్నది, ప్రభులో మనకు జీవమున్నది. ఎందుకంటే ఆయన మనల్ని జీవము పొందిన ఆ దేవుని నుండి వచ్చిన బిడ్డలుగా చూస్తున్నాడు. ఆ ప్రభు మనల్ని శక్తి కలిగిన బిడ్డలుగా చూస్తున్నారు. అందుకే ఒక్క దావీదు 5 రాళ్లతో గోలియాతును జయించగలడు. ఒక చిన్న బాబు 5 రొట్టెలని ఇచ్చి 5,000 మంది ఆకలిని తీర్చగలడు. తన దగ్గర ఉన్నదాన్ని ప్రభుత్వం ఐక్యపరిచినప్పుడు, తన దగ్గర ఉన్నది ప్రభు చేతులు అర్పిస్తున్నప్పుడు, అవును, ఒక గాడిద ఎముకతో దేవుని అభిషేకంతో సంసోను 1,000 మందిని చంపగలిగాడు. నీ దగ్గర ఏమున్నది అనేది కాదు ముఖ్యం, ప్రభులో నీవు ఎవరని తెలుసుకోవాలి. అందుకే భక్తుడు పాడుచున్నాడు, ప్రభువా నేను ఎవరో, నేను ఏమవుతున్నానో అనేది కాదు, జీవ నదిగా నువ్వు ఉన్నావు. జీవనది యేసయ్య, నాలో నువ్వు ప్రవహిస్తున్నావు. కనుక నేను ఎక్కడ పోయినా నీ నుండి నేను ప్రవహించినప్పుడు నీ జీవాన్ని మోసుకొని వెళ్తా. నన్ను నడిచే నేను నడిచే చోట ఎడారిగా ఉండవచ్చు, నేను ఉండే చోట సమస్యతో ఉండినదిగా ఉండవచ్చు, కానీ నీ నుండి ప్రవహిస్తున్నప్పుడు అది జీవముగా మారును. అవును, ఇదే మనము ఎసేకియేలు గ్రంథము ఎక్కడ చదువుతున్నాం? 48వ అధ్యాయం. దేవుని ఆలయం నుండి వచ్చే నీళ్లు చాలా తక్కువగా, ఒక చుక్క 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 నీళ్ళంతే, కళ్ళతో కూడా కనబడుటకు అది కనిపించకపోవచ్చు. కానీ ప్రభు చెప్పాడు, ఆ నీటిని పట్టుకో, నీ పాదాలు పట్టుకోవాలి. కనుక ఒక పాదమును ఇంకొక పాదం మీద ఉంచి ప్రభు నుండి వస్తున్న ఆ నీళ్ళు ఎక్కడ వేరెక్కడ పోకుండా అది నా మీదనే రావాలని ప్రవక్త ఆ నీటిని పట్టుకున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, రెండవది, నన్ను నీవు పట్టుకొని ముందుకు వెళ్ళిపో, ముందుకు వెళ్ళు. మోసే అన్నాడు కదా నిర్గమకాండం 14:15, ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు, నన్ను నీవు పొందుకున్నా ఉండే నీవు ముందుకెళ్తావు. ఎస్సుకెళ్ళ చూస్తున్నాం, ఆయన ముందుకెళ్ళుతున్నప్పుడు ఒక్క చుక్క నీళ్ళు ఇప్పుడు ఏమవ్వాలి, నీటిలో ఆరిపోవాలి. మామూలు నీళ్ళు అంటే కదా, మామూలు నది అంటే పెద్దగా నీళ్ళు వస్తుంది, తర్వాత తర్వాత చిన్నగా చిన్నగా మారిపోతుంది. కానీ ఆత్మతో నడిచేది అట్లా కాదు. ప్రభు నుండి వచ్చింది ఒక చుక్క నీళ్ళలాగా కనిపించింది, కానీ దానితో ముందు నడుస్తున్నప్పుడు అది పాదాల కిందికి వస్తుంది. ప్రభు చెప్తున్నాడు, ముందుకు నడువో, అది మోకాళ్ళ వరకు ముందుకు నడువమో, ముందుకు నడువమో. ఇప్పుడు ప్రభుని ఆత్మలో నడుస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇంకా నీవు నడవ అవసరం లేదు, నేను తీసుకుంటా. ఇంతవరకు వచ్చినా కూడా ఇంకను కాళ్ళ మీదనే నిలబడ్డాడు, కానీ తర్వాత దేవుడే తీసుకున్నాడు. ఆయన ఈత చేసుకొని ఆనందించాడు. పక్కన రెండు వైపు జీవము కనబడింది. ఆ జీవము గల దేవుడు ఆయనతో నడిచి ఆయన ఆత్మను పొందుకొని ఆ ఆత్మ ద్వారా మన దేహాన్ని ఈ లోకాన్ని లోకపు శక్తులను జయించి మనం దేవుని రాజ్యాన్ని భూమిలో స్థాపించాలని నిన్ను నన్ను కలలుగని ఎన్నుకుంటున్నాడు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ఆ ప్రభుని కొనియాడాలి.